పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో ముద్దాల మరియమ్మ అనే మహిళను చేతబడే నెపంతో బెదిరింపులకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి గుమ్మం వద్ద చేతపడి చేసి చేతపడి సామాగ్రిని గుమ్మం వద్ద ఉంచిన ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే బారిపోయారని, ఈ విషయంపై పెద్దలను సంప్రదిస్తారా అని బుళ్ళా వంశీ గంధం నాగేంద్ర కత్తితో దాడికి దిగారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసు వారు తనకు న్యాయం చేసి నిందితులను శిక్షించాలని ముద్దాల మరియమ్మ కోరుతున్నారు. లింగపాలెం మండలం, మండలం వెనకమాల కాలనీ. మేము కాలనీలో ఇక్కడ ఉంటున్నామండి. 2 రోజుల క్రితం అండి కుక్కలు అరుతున్నాయండి. పడుకున్న నిద్రపోయే సమయంలో కుక్కలు అరుతుంటే ఏంటని ఇంటి దగ్గర కుక్క మురుగుతుంటే, పడుకున్న సమయంలో కుక్క మురుగుతుంది ఏంటని బయటకు తలుపు తీసి చూసేసరికి వంశీనూ బుల్లా వంశీ నాగేంద్ర బాబు బండి వేసుకుని పారిపోతుంటే ఇల్లు తెరండి చూస్తే గుమ్మాలో ఇది సింహద్వారం దగ్గర అది మోట ఇంత మోట అక్కడ పెట్టించారండి. ఇది ఏంటని చూస్తే అందుట్లో పసుపు కుంకుమ నిమ్మకాయలు మరి ఎండు మిరపకాయలు ఇవన్నీ మోట. ఆ మోట దాన్ని చూసేసరికి ఒక్కసారి భయం వేసేసింది. ఇంతలోకి వాళ్ళకి ఆకేసేసరికి వాళ్ళు పారిపోయి వెళ్ళిపోయారండి. ఇది పెద్దలకే తెలియజేయగా పెద్దలు అన్నారు కనుక్కుంటామని. మళ్ళీ ఏమన్నారంటే వాళ్ళ దగ్గరికి తెల్లారు కనుక్కుంటామన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఆడు మా పెద్దలే చెప్తూ అని మళ్ళీ నా మీద కత్తేసుకొచ్చాడండి. కత్తేసుకొని వాళ్ళిద్దరూ వచ్చారు. నేను నిన్ను చంపేస్తా మా అమ్మకు మా గురించి నువ్వు పెద్దలే చెప్తూ అని కత్తేసుకొచ్చారు. కత్తేసుకొస్తే మళ్ళీ పడదోసి నా బండితో గుద్దిపోయాడు. గుద్దిపోయి నేను ఆన్లైన్ క్యాకేజీలో అందరూ పోగుపడ్డారు. పారిపోయారు. మరి నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసు వారిని నాకు న్యాయం చేయమని పెద్దల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏడుపుతోటి పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు వినట్లేదు, నువ్వెళ్ళి కేసు పెట్టుకోమన్నారు. కేసు పెట్టుకోమన్నప్పుడు పోలీసు వారి దగ్గరికి వెళ్ళి కేసు పెట్టుకున్నా. మరి మీడియా ఆరు న్యాయం చేస్తానని మీడియా వారిని కూడా మా అబ్బాయి నాకు వాళ్ళిద్దరి గురించి నా ప్రాణహాని ఉంది, ప్రాణహాని ఉందని నేను మీడియా వారిని నాకు న్యాయం చేయాలి, ఈ మీడియా ద్వారా పోలీసు వారు న్యాయం చేస్తారని, తగిన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఇలా చూడాలండి.